అంటూ ఒక్కడుండే మనిషి కోసం ఇంత పెద్ద రాజప్రస్థానం, ప్రజల సొమ్ముతోటి, అది కూడా ఎన్నో ఉల్లంఘనలు చేసి ప్రకృతి వనరులను చెరిచి ఇలా కట్టడం ఎంత మటుకు సమంజసం? రైట్. సో కోటేశ్వరరావు గారు, ఇందాక నుంచి కూడా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నామో దాని గురించి వైసీపీ నాయకుల వర్షన్ విన్నారు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే విశ్లేషకులు శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు కూడా విన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ ప్యాలెస్ గురించి మీరేం చెప్తారు? ఒక పర్యావరణానికి సంబంధించిన దాన్ని, ఋషికొండని తొలిచి మరీ ఇంత అత్యాధునిక భవనం కట్టాల్సి ఉన్న అవసరం ఏంటి అనేది, పరిపాలన కోసమే అయినా కూడా ఇంత కాస్ట్లీది అవసరమా? అది ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు ఆ భవనానికి సంబంధించి వాటిని అంటే జనం మీడియా చూడటానికి చూసిన తర్వాత వెల్లడైనటువంటి అంశాలను మీడియాలో అందరం చూశాం. అప్పటి నుంచి వైసీపీ నాయకులు మరి మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే వాళ్ళకేమీ ఓటమి పట్ల కానివ్వండి, లేదా ప్రజల తీర్పు కానివ్వండి, లేదా జవాబుదారీతనంతో కూడినటువంటి పాలన అనేటువంటి అవగాహన గురించి కానీ ఏ విధమైనటువంటి లెక్క ఉన్నట్టు కనపట్టలేదు. దూడగట్టి తాటి చెట్టు ఎందుకు ఎక్కవరా అంటే దూడగట్టి కోసం అన్నట్టుగా రకరకాల సాకులు చెప్తున్నారు. మొదటి మాటకి రెండో మాటకి కూడా తేడా లేకుండా ఒకసారేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారానికి వస్తే అక్కడ నుంచి పరిపాలన సాగించడానికి లేదా సచివాలయానికి క్యాంప్ ఆఫీస్ కోసం దాన్ని కట్టారని చెప్పి చెప్తారు. ఇంకొకసారేమో విదేశాల నుంచి లేకపోతే దేశంలోనే ప్రముఖులు కనుక వచ్చేట్లయితే విశాఖపట్నంలో బస చేయడానికి ఎక్కడ ఏమీ లేవు, వాళ్ళు ఇప్పటి వరకు రోడ్ల మీదనే గుడారాలు వేసుకొని ఉన్నారు, అందుకని వాళ్ళ కోసం ఆర్థికమైనటువంటిది కట్టించామని చెప్పి చెప్తున్నారు. అసలు ఎక్కడున్నారు, ఈ లోకంలో ఉన్నారా లేకపోతే జన జీవితంలో మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది వాళ్ళకేమీ అర్థమవుతున్నట్లేదు. ఎందుకంటే అదేదో సినిమాలో పండుగడి దెబ్బ తగిలితే మైండ్ బ్లాక్ అయినట్టుగా ఈ ఫలితాలు అనేటువంటివి ఆ విధమైనటువంటి ఎఫెక్ట్ తోటి మాట్లాడుతున్నారు అనేటువంటిది చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అది టూరిజం మనం పర్యాటక శాఖ కట్టినటువంటి భవనం, అది ఏ పర్పస్ కోసం కట్టారంటే ఆ విధంగా ఒకవేళ సచివాలయము లేదా పరిపాలన సాగించడానికి అయ్యేటైతే ఆ బాత్రూమ్లు ఏంటి, ఆ షాండ్లియర్స్ ఏమిటి, ఆ కథ ఏమిటి? ఎవడన్నా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఆ విధమైనటువంటి ఆఫీస్ కట్టుకున్నటువంటి దృష్టాంతాన్ని ఏ బీజేపీ మన వైసీపీ నాయకులు ఎవరైనా ప్రపంచంలో చూపించగలరా? అసలు ఆ విధంగా కట్టుకున్నట్లయితే గతంలో రాజులు రంగప్పలు జనాన్ని దోచి జనాన్ని పీడించి ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. దానికి ప్రతిబింబం తప్ప, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దానికి ప్రతిబింబం తప్ప ఒక ప్రజాపాలనలో నిజంగా ఒకవేళ పరిపాలన సాగించడానికైనా కానీ ఆ విధమైనటువంటి లావిష్నెస్ ఎక్కడన్నా మనం చూసామా? ఏ కార్యాలయంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ చూసామా? ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ విధమైనటువంటి దుర్వినియోగం. దాన్ని చూసి సిగ్గుపడాల్సింది పోయి భవిష్యత్ వైసీపీ కార్యకర్తలు కూడా దాన్ని చూసి ఉంటారు. ఎందుకంటే జనానికి చూపించినటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఎందుకు చూపిస్తారు ఆ ప్యాలెస్ ని? దాన్ని చూసి నిజంగా సిగ్గుపడాల్సింది పోయి మన నాయకుడు ఇంత దుర్వినియోగం చేశాడా అని తలలు దించుకోవాల్సింది పోయి ఇంకా సమర్థనకి దిగటం అనేటువంటిది నిజానికి విచారకరం కాదు, గర్హనీయం, గర్హనీయం. అందువలన దేనికి ఇస్తారు వాళ్ళు? విదేశాలు వాళ్ళట వచ్చినప్పుడట విశాఖపట్నంలో ఉండటానికట సరైనటువంటి వసతి లేదట, ఏం మాట్లాడతారండి? బుర్రండి మాట్లాడే మాట్లాడాలి. ఎవరి కోసం ఎవరు కట్టమన్నారు? ఆ పర్పస్ ఏం చెప్పారు? ఆ ప్రణాళిక పర్యాటక శాఖ దాని బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చెప్పారు? పర్యాటక శాఖ అవసరాల కోసం అని చెప్పారు. అంటే సామాన్యుడు అవసరాల కోసం, లేకపోతే ఇంకొంచెం కొద్దిగా సామాన్యులు కాకపోతే అసామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళ కోసం. అలాంటి రూముల్లో ఎంతమంది వచ్చి ఉంటారు? వాటిని అద్దెకి తీసుకొని ఉంటారా? ఏమన్నా అద్దె నిర్ణయించారా? దాని ప్లాన్ ఏంటి? జనానికి చెప్పింది ఏమిటి? అక్కడ కట్టింది ఏమిటి? ఇవన్నీ మర్చిపోయి గట్టి భవనం కట్టాడు చంద్రబాబు నాయుడు గారు, రేకుల షెడ్లు వేశారు అమరావతిలో, రేకుల షెడ్లు వేశారా?
చూసి మాట్లాడితే మాట్లాడినా కానీ చూసి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, నేను కౌంటర్ ఇస్తాను. చూసాం లేదు, మేము సచివాలయంకి వెళ్ళాలండి. మీరు మాట్లాడండి, మీరు అనలిస్టా, మీరు రాజకీయ నాయకుల ఏం మాట్లాడుతున్నారు? మీరు సాంసద్ గారు ఏం మాట్లాడుతున్నారండి? లక్ష్మణ్ గారు చెప్పిన సోదాంతం వెళ్ళాలనుకున్నావా? మీరు సోదాంతం మీరు పండుగ వేసుకోండి, పండుగ వేసుకోండి. కోటేశ్వరరావు గారు సాయిచంద్ర గారు పండుగ వేసుకొని మాట్లాడండి. మేము జనసేన పార్టీ, మీ టీడీపీ పార్టీ ఓటమి అని చెప్పండి. ఎవరు చెప్తారు మీరు? శ్రీనివాస్ గారు అలా కళ్ళు వేసుకొని మాట్లాడే అనలిస్ట్ ఉన్నారు, వేరే ఉన్నారు, మనం వాళ్ళని పిలవలేదు. కానీ ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడండి లక్ష్మణ్ గారు, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, సారీ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. కోడిశివ గారిని కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం ప్లీజ్, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి మీరు పర్సనల్ గా మాట్లాడద్దు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ప్లీజ్. కోడిశివ గారు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎనలిస్ట్ లా కండు వేస్తున్నారా? ఎవరు? నేను మాట్లాడతాను మీతో, నేను చెప్తాను. ఒక నిమిషం ప్లీజ్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక నిమిషం, మీరు చెప్పాలనుకుంటే టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి ప్లీజ్, దయచేసి. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మాట్లాడే సంస్కారం లేకుండా అత్తంతులకి మాట్లాడేటువంటి వాళ్ళతో చర్చ పెట్టేటైతే ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నన్ను పిలవద్దు. డెఫినెట్ గారు, లక్ష్మణ్ గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అభ్యంతరం ఉంటే మీరు చెప్పండి. మీరు లక్ష్మణ్ గారు ప్రజల వైపు, లక్ష్మణ్ గారు మీకు అభ్యంతరం ఉంటే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, మాట్లాడుతారు కదా. లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి, ఆయన వచ్చిన ఆయన చెప్పనివ్వండి. లక్ష్మణ్ గారు ఒక రెండు నిమిషాలు ఆగండి దయచేసి ప్లీజ్. లక్ష్మణ్ గారు, కోడిశివ గారు మీరు చెప్పండి.